Yes, मुख्यमंत्री मार्प जरूरत है मीडिया खतरा लोस्तु नहीं लीकेज लोस्तु नहीं ये मुख्यमंत्री मार्प का बीजेपी आटे मुंदी एमआईएम आटे मुंदी असल केटीआर मुख्यमंत्री गारु की केसीआर आटे मुंदी लेकिन केटीआर मुख्यमंत्री आवड़ा की आये ड्राप आवाना डायरेक्शन इच्छिंदा बीजेपी लेकिन बीजेपी डायरेक्शन केसीआर ड्राप केटीआर मुख्यमंत्री चेसी इदन्ना जरुगुतुंदा इदी फेल सक्सेस रादु प्रभुत्वम वाळ्ळकि फेल अयिपोयिंदि कदा फेल गवर्नमेंट का पंचायत फेल सब्जेक्ट सब्जेक्ट पॉलिटिक्स केसीआर बोर केटीआर अल्टिमेट इधी अमित शाह डायरेक्शन जो अन दीं राष्ट्र राजकीय परिणामा एट मलप तिगना एट तिगना अट तिगना इट तिगना दीन वील पेद बीजेपी मध्यान नीआरएस चेमो एम ईम असद अस मूर अनगमेंट अगेको प्रजल गुरी का राष्ट्र परपाल राजकीय कोसमें राष्ट्र परपाली मुख्यमंत्री गारु दिगड़ केटीआर एक्कड़ दीन अमित शाह डायरेक्शन दीन एमआईएम एम सलाह राजकीय मल्ली कोण प्रजा मोसम वे कांग्रेस रावे मूड पार्टी एजेंडा अने मुख्यमंत्री सीट अदे पंचायत एट दिंपाल इंटर पंचायती केसीआर केसीआर को अल्लूा बिडन मनमन अलमेट केसीआर प्रेसीडेंट केसीआर मीदने हरीश राव एक्टी हरीश राव हरीश राव राजकीय हरीश राव अरे एक् उद्यम अरे माला उद्यम कथ इक उद्यम नायक पेट्रोल वो बुलेट अभी मर्चीपोन का उद्यम अटे अरे इधे मत अड़ना कदा हरीश राव मंच पीक टाइम बाग मंच मून इला जनाल वन सैडंगा टाइम ल अंत त्याग हरीश राव पेट्रोल वो पेट्रोल पेट्रोल बंद पेट्रोल डब निपच्ची हरीश राव पेट्रोल वो बुलेट डब मैं इला अरे चार उद्यम नायक निजा पेट्रोल वो बुलेट डब मुझे पुल आये तगलबड़े आ रोज अभी अड़गने प्रश्न को ना जवाब हरीश राव तेलंगा कोसम पेट्रोल वो पुल पुल मुंट अग्नि कलपो अंत नैन उद्यम नायक ओपकटी वीडकते आड़कते हरीश राव पात्र हरीश राव एंता ना हरीश राव गुरी चपना अनाक माटता के मुख्यमंत्री अंदर माटता काक मुदे कदम दिन विषय चाला उठाई
अत स्टार अट्लाते अर्थम इपड़े अडवांस अदर्थम का अदर्थम का इकड़े अर्थ कलित मुख्यमंत्री के बहिंग केसीआर चयक इप्वर दलित नायक दलित जाति रोडकोचि रोज मुख्यमंत्री गल रोज इप्वर की ले अरे मैं मालाते दलित कांग्रेस पार्टी दलित गल पड़ता पुलिस अंत कदा इंका डाउट लेना తప్పకుండా కాదు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు ఎస్ వారికి ఇప్పుడు ఎక్కడైనా ఏముంటుందండి తండ్రి సీఎం ఉంటే కొడుకు అవుతాడు రాజు రాజు యువరాజు ఇది ఎక్కడ మామూలే కదా నేను పర్సనల్ గా కామెంట్ చేయా ఎక్కడైనా సరే ఎవరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో ఉంటుంది అది కానీ ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు కొడుకు అయ్యే సాంప్రదాయం ప్రాంతీయ పార్టీలో ఉన్నది అది ఎవరు కొడుకు చేస్తారు కదా నల్లు చేస్తారు ఎవడని అల్లుడు ఏలే అల్లుడు వెట్టిండు అంటే తెలుసు అల్లుని ఏలేడు అల్లుడు ఏలేది గడబర పెట్టిండు అల్లుడు చేసిండు అదంత ఆ అల్లుడు గడబర పెడతాడండి ఈయన గడబర పెడతాడు అలిసో తెలుసారు ఎప్పుడు ఇది చూడు రాజు చూడండి ఏదో ఒకరోజు ఈ ప్రాంతీయ పార్టీలో హరీష్ రావు కి ఆ కుటుంబానికి గడ్డపారెంగేయబెట్టి హరీష్ రావు రాజు పెట్టుకోవడం జరిగింది మరాలు గెలవగా పంచాయతీ అంత సుతం చెప్దాం టైం వచ్చిందంత చెప్దాం ఇంకా కేటీఆర్ తో పంచాయతీ స్టార్ట్ కాలే ఆయన ఎవరు కేటీఆర్ గురించి మాట్లాడతారు ఇప్పుడు ఆడ సెలవు ఇంకే లేదు వాస్తవం లేదు ఇప్పుడు దాకా ఎందుకు లేదంటే నాకెప్పుడు తాగలే కేటీఆర్ ప్రాబ్లం ఏంటంటే నేను ఆ రోజుల అన్న ఉన్నప్పుడు నాకు ఇక్కడ మా ఇద్దరు దోస్తానే లేదు మాకు పంచాయతీ లేదు హరీష్ రావు నేను ఒక చిల్లో ఉన్నాం కదా మాకెప్పుడు పంచాయతీ ఆయన లేదు కదా అప్పుడు నేను లేదు కదా కేటీఆర్ లేదు కదా దోస్తానం లేదు మనకు ఎందుకు ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఎమ్మెల్యే నాకు అట్లా దూరం తెలుసు కానీ ఇప్పుడు మంత్రి కాబట్టి తెలుసు కానీ నాకు కేటీఆర్తో మాకు ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీలో ఎప్పుడైనా కలుస్తే మినిస్టర్ కాబట్టి అదే ఒక నాయకుడుగా ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకు నాయకుడుగా కేటీఆర్ గుర్తు అంత సబ్జెక్ట్ వేరేది మా ఇద్దరికి అంత కొట్లాడడం లేదు పంచాయతీ లేదు జిల్లా రాజకీయాల్లో నాకు హరీష్ రావు గొప్పలు నడుస్తుండేది అట్లేం లేదు ఎందుకు వాడితే మీరేలరా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే జైలు పెట్టించి ఎట్లా గెలవాలి సంగారెడ్డి ట్రై చేసిండు కదా సబ్జెక్ట్ అదే కదా నా టైం బాగుండే దేవుడు వచ్చింది ఇటు కాకుండా వీకిండు ఒక్కటే యాది పెట్టుకోండి నేను ఒక్కళ్ళైనా కాంగ్రెస్ నేను ఒక్కరు సరిపోతా జిల్లా ఫైనాన్స్ మినిస్టర్ నేను ఒక్కరు సరిపోతా నేను ఇప్పటికి ఎందుకు పోతలేను ఈ మీటింగ్ అలా అంటే పోతా ఇక షార్ట్ పిల్లర్లో నెక్స్ట్ జిల్లా మంత్రి హరీష్ రావు పర్యటన కలెక్టర్ ఇద్దరు అడిగేది ఇక నెక్స్ట్ ఇక మా జిల్లా కలెక్టర్ని జిల్లా హరీష్ రావుని అంత లిస్టు తయారు చేసిన నెక్స్ట్ జిల్లా పరిషత్ మీటింగ్లోనైనా సరే ఏదైనా కార్యక్రమంలోనైనా సరే హరీష్ రావు మా ఇప్పుడు నాకంటే ఫోటోకాల్ ఉంది కదా నా ఫోటోకాల్ ప్రకారం ఈసారి నియోజకవర్గంలో మంచిగా టైం చూసుకొని ఇప్పుడు ఈ వందలు ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఏది ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కదా ఇప్పుడు నా దగ్గర మెడికల్ కాలేజ్ పంచాయతీ అట్లనే ఉన్నది ఇంకా 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేది నాకు అట్లనే ఉన్నది ఇప్పుడు 50,000 పెన్షన్లు ముస్లింలకు ఎస్టీలది ఇప్పుడు పథకాలన్నీ అమలు చేయలేదు కదా జిల్లా పరిషత్ మీటింగ్ కానీ జిల్లాలో ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో హరీష్ రావు కలెక్టర్ ఉంటారు కాబట్టి ఆ ఫోటోకాల్ నాకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ సమావేశం రావట్లేదు మా సంగారెడ్డి నియోజకవర్గంలో హామీలిచ్చి నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని ఆ సమావేశంలో
అన్నీ అడుగుతా రోజు।